వెల్కమ్ టు 4SightEntertainment. ఎంటర్టైన్మెంట్. నేను నివేదిత. మెలోడీ కింగ్ ఎంఎం కీరవాణిని పద్మశ్రీ అవార్డు వరించింది. జనవరి 25, 2023 బుధవారం రోజున రాత్రి పద్మ అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా అందులో సంగీతం విభాగంలో కీరవాణికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా, ఈ మూవీలోని నాటు నాటు పాట ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇక ఆస్కార్కి కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ నాటు నాటు పాట నామినేట్ అయింది. 1987లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్లు చక్రవర్తి, సి రాజమణి తదితరుల వద్ద అసిస్టెంట్గా పనిచేశారు. అనంతరం 3 ఏళ్ల వ్యవధిలోనే మనసు మమత అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన కీరవాణి ఆ వెంటనే మరకతమణి మూవీతో టాలీవుడ్లో బాగా వేశారు. వాస్తవానికి మనసు మమత మూవీ కంటే ముందు కల్కి అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి పనిచేశారు. కానీ ఆశ్చర్యంగా ఆ మూవీ పాటలు బయటికి వచ్చాయి, కానీ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. కీరవాణి కెరీర్లోనే ది బెస్ట్ అనిపించే మూవీ అన్నమయ్య. 1997లో రిలీజ్ అయిన ఈ మూవీలోని ప్రతి పాట సూపర్ హిట్గా నిలిచింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణికి ఈ మూవీతో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలానే క్రిమినల్, క్షణక్షణం సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్గా అప్పట్లో నిలిచాయి. అయితే గత కొంతకాలంగా దర్శక ధీరుడు రాజమౌళితో సినిమాలు చేస్తున్న కీరవాణి మిగిలిన దర్శకులతో కలిసి చాలా తక్కువగా పనిచేస్తున్నారు. ఇక సింగర్ వాణి జయరామ్కి కూడా పద్మభూషణ అవార్డు లభించింది. వివిధ భాషల్లో సుమారు 1000 సినిమాల్లో దాదాపు 10,000 పాటల్ని వాణి జయరాం ఆలపించారు. తొలుత ప్లేబ్యాక్ సింగర్గా కెరీర్ మొదలుపెట్టిన వాణి జయరాం ఆ తర్వాత సింగర్గా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగారు. మెలోడీ పాటలు పాడడంలో తన మార్కును చూపించారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్కి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఏది ఏమైనా RRR మూవీలోని నాటు నాటు పాటకి గాను గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డు నామినేషన్ పొంది ఆనందంలో ఉన్న కీరవాణికి ఇప్పుడు పద్మశ్రీ రావడంతో కెరియర్లో మధుర ఘట్టాలన్నీ ఒకేసారి చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు.